కష్టాన్ని నమ్ముకుంటే విజయం అనూహ్యంగా సొంతమవుతుందని కనకదుర్గ గ్రూప్ అధినేత రాగిడి తిరుపతి రెడ్డి అంటున్నారు. నమ్మకం విశ్వాసం ఎదుగుదలకు సంపూర్ణంగా సహకరిస్తాయని చెప్పారు. చిన్నప్పటి నుంచి కష్టాన్ని నమ్ముకునేవాడని, ఒక ప్రముఖ చిట్ఫండ్ కంపెనీలో కలెక్షన్ మేనేజర్గా చేరి అంచెలంచెలుగా ఎదిగానని, మనమే ఒక వ్యవస్థగా ఏర్పడాలనే దృఢ సంకల్పంతో కనకదుర్గ చిట్ఫండ్ మొదలుపెట్టాను, కస్టమర్లను దేవుళ్లుగా భావించాను కాబట్టే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా చిట్ఫండ్ కంపెనీలు నడుపుతూ లక్షలాది కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి కనకదుర్గ అంటే ఒక నమ్మకం అనే పేరు తెచ్చానన్నారు. కనకదుర్గ అనే బ్రాండ్ని రియల్ ఎస్టేట్ రంగాల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లోకి వచ్చానంటున్న కనకదుర్గ గ్రూప్స్ అధినేత రాగిడి తిరుపతి రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. వరంగల్ జిల్లా నుండి కూడా రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం అగ్రగామిగా నిలుస్తున్నారు. కనకదుర్గ సంస్థలను స్థాపించి కనకదుర్గ సంస్థ ద్వారా ఎంతోమందికి రియల్ ఎస్టేట్ వెంచర్లు కావచ్చు, కనకదుర్గ హోమ్స్ కావచ్చు, కనకదుర్గ హెల్త్ కావచ్చు, కనకదుర్గ చిట్ఫండ్ల పరంగా మాత్రం ఒక బ్రాండ్ ఇమేజ్ని సంపాదించుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు కనకదుర్గ గ్రూప్ అధినేత రాయుడు తిరుపతి రెడ్డి గారు మనతో ఉన్నారు. వారు ఎలా ఏ ఊరు నుంచి వచ్చారు, వాళ్ళ ప్రస్థానం ఎలా మొదలైందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఎస్సిక్స్ న్యూస్ ఛానల్. సార్ నమస్తే. సార్ మీరు ఎట్లా, మీరు ఏ విలేజ్ నుంచి వచ్చారు, మీ ప్రస్థానం ఎలా మొదలైంది? నేను, నా పేరు రాగిడి తిరుపతి రెడ్డి. మా విలేజ్ వచ్చేసి శమ్మున్పల్లి కమలాపూర్ మండల్, ఇప్పుడు హనంకొండ డిస్టిక్లో, వరంగల్ డిస్టిక్లో హనంకొండ డిస్టిక్లో ఉండడం జరిగింది. నేను నా డిగ్రీ వచ్చేసి 1998లో కంప్లీట్ అయింది. 98లో కంప్లీట్ అయిపోయిన తర్వాత 99లో నేను ఒక చిట్ఫండ్ కంపెనీలో, అంటే ప్రముఖ చిట్ఫండ్ కంపెనీ అయిన కపిల్ చిట్ ఫండ్స్లో యాజ్ ఏ కలెక్షన్ అసిస్టెంట్గా 99లో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ నేనే ఒక వ్యవస్థ కావాలనే ఉద్దేశంతో, నేనే ఒక తెలంగాణ వైడ్గా అన్ఎంప్లాయ్మెంట్ను దృష్టిలో పెట్టుకొని కొంత పేద విద్యార్థులకు, అలాగే క్యాస్ట్ ఈక్వేషన్కి సంబంధం లేకుండా వారికి ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో నేను ఈ కనకదుర్గ చిట్ ఫండ్స్ను స్థాపించడం జరిగింది. దాంట్లో భాగంగానే దాదాపు కిందంటే మా చిట్ ఫండ్ తరఫున తెలంగాణ వైడ్గా 64 శాఖలు తెలంగాణ వైడ్గా ఉండడం జరిగింది. 1500 మంది డైరెక్ట్ ఎంప్లాయీస్ మరియు ప్రమోటర్స్ కానీ, లేకపోతే ఏంటంటే ఈ సంస్థను నమ్ముకొని ఉన్న వాళ్ళు దాదాపుగా 10,000 మంది కస్టమర్స్ కూడా మా యొక్క, అంటే మా యొక్క ప్రమోటర్స్ కానీ ఉండడం జరిగింది. డైరెక్ట్ మా కస్టమర్స్ వచ్చేసి కంప్లీటెడ్ కలుపుకొని దాదాపుగా 120,000 వరకు సాటిస్ఫైడ్ కస్టమర్స్, యాక్టివ్గా 80,000 మంది, అలాగే కంప్లీటెడ్ కూడా 40,000 వరకు మాతోటి చిట్ఫండ్లో ఉండడం జరిగింది. ఈ చిట్ఫండ్తో పాటు మేము మా పూర్వ సంస్థలో నేర్చుకున్నది చిట్ఫండే కాకుండా చిట్ఫండ్ తోటి అనుసంధానంగా రియల్ ఎస్టేట్లో కూడా ఉండాలనే ఉద్దేశంతో, ఏంటంటే మేము రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో కూడా మేము మా సంస్థ తరఫున, మా కనకదుర్గ గ్రూప్ తరఫున, మా ప్రమోటర్స్ అలాగే మా యొక్క ఎంప్లాయీస్ వారందరి కోరిక మేరకు రియల్ ఎస్టేటు లో కూడా మేము ముందుకెళ్తూ దాదాపు ఏంటంటే ఒక 4 వెంచర్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇంకొక ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఇంకొక 4 ప్రజెంట్ మావి నడుస్తున్నాయి. ఇంకొక 2-3 కూడా ల్యాండ్ అక్వైరింగ్లో ఉన్నాము. సో దీంట్లో ఏంటంటే మాకు మెయిన్గా కస్టమర్స్ అందరికీ, అలాగే మిగతా కస్టమర్స్ తోటి రిలేషన్ ఉన్న మిగతా మెంబర్స్ అందరికీ కూడా మంచి ప్లాటు, ఎలాంటి లిటిగేషన్, ల్యాండ్ అంటేనే లిటిగేషన్ అనే పద్ధతిలో ప్రతి దగ్గర నాన్ లేఅవుట్స్ వాటితో ఏంటంటే ఇబ్బందికరమైన పరిస్థితులలో మనం ఏంటంటే లేఅవుట్ చేసుకుంటూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మనం ఏంటంటే క్వాలిటీ ప్లాట్ ఇచ్చుకుంటూ రాబోయే కాలంలో వాళ్ళు ఇండ్లు కట్టుకునే విధంగా, 1-2 ఇయర్స్లో ఇండ్లు కట్టుకునే విధంగా, 1-2 ఇయర్స్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంటు దాదాపు ఏంటంటే పర్చేజ్ చేసుకున్న దానికి 2-3 ఇయర్స్లో 1-2 ఇయర్స్లో మంచి హై క్వాలిటీస్ తోటి వర్క్ చేసుకుంటూ రేట్లు కూడా రెట్టింపు అయ్యే విధంగా మనం ఏంటంటే ఈ లేఅవుట్స్ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఏంటంటే ముందుకెళ్ళడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 400 పైగా కనకదుర్గ చిట్ ఫండ్లు మీరు స్థాపించారు. ఎంతోమందికి, లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. చిట్ ఫండ్లో అపారమైన నమ్మకం ఉన్న వ్యక్తి రియల్ ఎస్టేట్ రంగానికి రావడం గల కారణాలు ఏంటి? తెలంగాణ వైడ్గా మొత్తం చిట్ ఫండ్ కంపెనీలు మీరన్నట్టు 400, మా కనకదుర్గ చిట్ ఫండ్స్ వచ్చేసి మొత్తం టోటల్గా 400 పైన టోటల్ రిజిస్టర్డ్ కంపెనీస్ ఉంటాయి. మా బ్రాంచీలు వచ్చేసి 64. సో ఎలాగైతే చిట్ ఫండ్లో మేము, అంటే ఇంకా మా కొన్ని బ్రాంచెస్ కూడా ఏంటంటే మేము సక్సెస్ చేసుకోవాల్సింది ఉన్నది. ఆల్మోస్ట్ ఆల్ దాదాపు ఏంటంటే
75-80% ఆఫ్ ది బ్రాంచెస్ మేము హ్యాపీగా స్మూత్గా సిస్టమేటిక్గా ఆక్షన్ టు ఆక్షన్ పేమెంట్ ఇచ్చే విధంగా నడుపుకుంటున్నాము. ఇంకా కొన్ని బ్రాంచెస్ కూడా ఏంటంటే మాకు కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఉన్నది. అవి చేసుకుంటూ దీంట్లో ఉన్న అనుభవాన్ని మా యొక్క ప్రమోటర్స్ యొక్క కోరిక మేరకు రియల్ ఎస్టేట్లో కూడా మనం పోతే ఏంటంటే మాకు సార్ అందరికీ ఇన్కమ్ లెవెల్స్ పెరిగింది తెలంగాణ వైడ్గా. మనకి ఏంటంటే ఇప్పుడు వాటర్ సోర్స్ పెరగడం కానీ లేకపోతే ఏంటంటే కరెంటు సప్లై ప్రతిది ఏంటంటే తెలంగాణ ఎప్పుడైతే 2014లో అదైన తర్వాత మనకి ఏంటంటే చాలా వరకు ఇన్కమ్ లెవెల్స్ అనేది విలేజ్ లెవెల్లో ప్రతి ఒక్కరి ఇన్కమ్ లెవెల్స్ అనేది పెరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొనే మనం ఈ రియల్ ఎస్టేట్లోకి వచ్చి దాన్ని ఏంటంటే దాదాపుగా ఏంటంటే మనం చాలా వరకు వాళ్ళ కోరిక మేరకు ఈ రియల్ ఎస్టేట్లో కూడా ఎట్లాగైతే చిట్ఫండ్లో సక్సెస్ అయినామో రియల్ ఎస్టేట్లో కూడా సక్సెస్ కావాలనే ఉద్దేశంతో, అలాగే మా కస్టమర్స్ మా దగ్గర నుంచి మళ్ళీ వేరేటోళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్కు పోకుండా ఉండే విధంగా వాళ్ళ ఇష్టం మేరకే వాళ్ళ ఇష్టానుసారమే కానీ ఎవరిని మనం ఖచ్చితంగా బలవంతంగా కొను కొను అనే పద్ధతిలో కాకుండా ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు వెయిట్ చేయండి కానీ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వెయిట్ చేయద్దనే ఉద్దేశంతో మా సీఈఓ రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో గత గడిచిన 1 ఇయర్ కాలంలో ఏంటంటే దాదాపు 100,000 వరకు కూడా మేము సేల్ చేసుకోవడం జరిగింది. సో కింది స్థాయి నుంచి కూడా వచ్చాను. కరోనా పరిస్థితుల్లో కూడా చాలామంది నిర్పేద విద్యార్థులు కావచ్చు, ప్రజలు కూడా చాలా సోషల్ యాక్టివిటీస్లో చాలామంది ఆదుకున్న సందర్భంలో ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను డిగ్రీ చదువుకునే వరకు ఒక విలేజ్లో ఉండి చిన్న చిన్న వ్యవసాయం పనులు చేసుకుంటూ నేను చదువుకునేది. సో ఏదైతే కొంత ఎగ్జిస్టెన్సీ కాపాడుకున్న తర్వాత కొంత పేద విద్యార్థులకు కానీ లేకపోతే పూర్ స్టూడెంట్స్ అందరికీ క్యాస్ట్ ఈక్వేషన్కి సంబంధం లేకుండా హెల్ప్ చేయాలనే ఉద్దేశం నాకు మొదటి నుంచి, అంటే నేను ఎప్పుడైతే ఎగ్జిస్టింగ్ బాధలు పడ్డానో అవి పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. ఇలా ప్రాంత ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బంగారు భవిష్యత్తు ఉండడానికి గల దాని గురించి ఏం చెప్తారు మీరు వరంగల్ ప్రాంత ప్రజలకు? ల్యాండ్ అనేది ఎప్పుడైనా ల్యాండ్ పెరగది, మనుషులు పెరుగుతున్నారు. ఒక కుటుంబంలో ఒకరి నుంచి నలుగురు అవుతారు, నలుగురు నుంచి మళ్ళీ నలుగురు నుంచి దాదాపుగా ఏంటంటే 4 రోజులు 8 మంది, మళ్ళీ 8 నుంచి 16 మంది అవుతారు. కానీ ల్యాండ్ అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో పెంచేది ఉండదు, దాని వాల్యూమ్స్ అనేటివి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక 20 సంవత్సరాల కింద నేను ల్యాండ్ తీసుకున్నప్పుడు 3-4 లక్షల రూపాయలకు ఎకరం ఉండేది. అటువంటిది అలా ప్రతి విలేజ్లో ఏ విలేజ్కి వెళ్ళినా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి విలేజ్లో దాదాపు ఏంటంటే 25 లక్షల వరకు మినిమం ఒక ఎకరం అనేది ల్యాండ్ ఉండడం జరుగుతుంది. చిన్నప్పటి నుండి కూడా కసిగా పనిచేసి కపిల్ చిట్ఫండ్లో పనిచేసి ఆ కపిల్ చిట్ఫండ్లో పనిచేసిన అనుభవాన్ని మనమే ఒక సంస్థగా ఏర్పరచుకొని మనమే 100,000 మందికి 100,000 మందికి ఉద్యోగాలు కల్పించాలి, మనమే ఒక సంస్థను స్థాపించాలనే దృక్పథంతో ఒక కనకదుర్గ సంస్థను ఏర్పరచుకొని కనకదుర్గ సంస్థ ద్వారా మాత్రం 8 గ్రూపులుగా విభజించి కూడా 100,000 మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఇటు చిట్ఫండ్ రంగంలో ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ని సంపాదించుకొని కనేత రాయుడు తిరుపతి రెడ్డి గారు. వేరే జర్నలిస్ట్ సుధీర్ తారకృష్ణ, ఎస్6 న్యూస్, వరంగల్. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్6 న్యూస్.